श्री तीर्थ भगवत गुरुभ्यो नमः नरसिंहो खिला ज्ञानम तद्वांत दिवाकरः जर्यत्यमित सज्ञान सुखशक्तिपयो निधिः कल्याण अद्भुत गात्रार्य कामितार्थ प्रदायिने श्रीमद् वेंकटनाथार श्रीनिवासायते नमः व्यासार्य भवनाशय श्री, श्री शार हृद्यार्य शुद्ध विद्यार्य मद्वार चनो नमः नौम सुधा दुनी श्री पदरसन्मीन व्यासियागम्धिरा अपि वंदे हंस बरान रघुत्म गुरोन् वैद्यवाह निधी श्री सत्यव्रत राघवेंद्र मुनिप्दोधसध्यान सत्याकजोत्थान पंचाश्वर्ष पूज पूजकान सत्य नौमिन्यार सुधारतान

सृष्टिस्थितप्ययति दृषितमो बंध मोक्षाश्चर्यस्मा अस्य श्री ब्रह्म रुद्र प्रभृति सुर नर द्वेश शवात्मक विष्णुस्ता समस्ता सकल गुण निधि सर्वदोष व्यपेत पूर्णानंदो व्यो यो गुरुर परमश्चित महा जन्मादितरतराट तेने ब्रह्म हृदय आदि कवरे मुह्यंत तेजो यथा यम सर्गो मृषा धाम स्व निरस्तुक सत्यम परम धीमह निगमकोलिम फलम शुकमुखाद मृतद्रव संयुत पिबत भागवत रुहरहोरिका भु विभाुका यं प्रव्रजन तमनपेतमेतकृत दईपायनो विरह का आजुहव पुत्रेति तन्मर तरविने दुस्थ सर्वूतहृदय मुनिमस् नारायण नमस्कृत नरम चमं देवी सरस्वती व्या तथो ग्रंथ मुदीर स्वस्थ्यस्तु सतामखिलमंगलात पठन मेण कथा वक्तूँ निखिलिकृतकमशापनोधनपटुतरे धर्मादिुषाथ साधनी भूते श्रीमद्भागवते अदाभे सति यकिंचितित् पूर्व कथायानुवाद हरि वोम हरि वोम हरि बो భగవంతుడు ప్రాతకాలంలో ఎలాంటి కృత్యాలను ఆచరించాడు అనే విషయాన్ని భాగవతం మనకు చెబుతూ ఉంది సకల కృత్యాలనన్నిటినీ చేసుకుని భగవంతుడు నామకమైన సభకు వెళ్ళాడు ఆ సభలో ఏం జరిగింది ఏం జరుగుతుంది ప్రతిరోజు అనే విషయాన్ని భాగవతం చెబుతూ ఉంది సుధర్మాఖ్యాం సభాం సర్వై ప్రశ్ని పరివారిత ప్రావిశ్చన్ నివిష్టానా నసంత్యంగ ఎలాంటి అద్భుతమైన సభ చాలా ఆశ్చర్యమనిపిస్తుంది ఆ సుధర్మ అనే సభను ప్రవేశిస్తే ఆకలి ఉండదు దప్పిక ఉండదు శోకముండదు మోహం వంటి అజ్ఞానముండదు జరా ముదిమి ఉండదు వార్ధక్యముండదు మరణం ఉండదు నసంత్యంగ షడూర్మయ ఆరు ఊర్మి ఊర్ములు అంటే ఊర్మి అంటే ఇవే అశన పిపాస శోక మోహ జర మరణం ఇవేవీ ఉండవట అలాంటి అద్భుతమైన సభ ఆ సుధర్మ అనే సభ అలాంటి సభకు భగవంతుడు వెళ్ళాడు అలాంటి సభకు వెళ్ళిన తరువాత భగవంతుని మహిమలను కొనయాడే అత్యద్భుతమైన గానాలు ఆ గానాలకు తగిన అత్యద్భుతమైన నృత్యాలు ఆ గాన కళలను నృత్య కళలను భగవంతుడు ఆస్వాదించి భగవంతుడు ఆనందించి గానం చేసిన నృత్యం చేసిన వారిని అనుగ్రహించాడు భగవంతుడు ఆ తరువాత అక్కడున్న కొందరు బ్రాహ్మణులు ఎలాంటి బ్రాహ్మణులు ఏదో రాజాధిరాజులను కొనియాడే పొగిడే బ్రాహ్మణులు మాత్రమే కాదు వాళ్ళు ఏవో చేశారని నాకేదో లాభం ఉందని కొనియాడే వాళ్ళు కాదు ఆ బ్రాహ్మణులు సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు విష్ణుస్థుతిలో చాలా చక్కగా ఆ మాటను చెప్పారు మీరందరూ వినే ఉంటారని నా భావన సంవత్సరం క్రింద సరిగ్గా సంధ తీర్థ శ్రీపాదుల వారి ఆరాధన సందర్భంలో తెలుగులో కూడా విష్ణుస్థుతి చెప్పడం జరిగింది అలాంటి విష్ణుస్థుతిలో సంధ తీర్థ శ్రీపాదుల వారు మనిషి ఎలా ఉంటాడు అనే విషయాన్ని చెప్పారు తను నీచులైన మనుజులను కొనియాడుతూ ఉంటాడు మనిషి ఇది మనిషి యొక్క స్వభావం ఇలా ఉంటుంది అని వారు చెప్పారు కానీ ఆ సుధర్మ సభలోని బ్రాహ్మణులు ఎలా ఉన్నారు బ్రాహ్మణులు ఎలా ఉండాలి సామాన్యంగా మనిషి ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆ బ్రాహ్మణులు ఎలా ఉన్నారో అనే విషయాన్ని చెబుతూ మనిషి ఇలా ఉండాలి బ్రాహ్మణుల ఈ గుణాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ ఆదర్శాన్ని పాలించాలి పాటించాలి అనే విషయాన్ని భాగవత ప్రబోధిస్తూ ఉంది బ్రాహ్మణులు ఎలాంటి బ్రాహ్మణులు బ్రహ్మవాదిన నిరంతరం అనంతగుణ పరిపూర్ణుడైన సర్వోత్తముడైన భగవంతుణ్ణి కొనియాడేవారు వారందరూ కూడా మనిషిని కొనియాడటం అసలు తెలియని వారు ఎందుకని మనిషిని కొనియాడటం కనుక మనిషిని కొనియాడి ఉదరం భరణాన్ని చేసుకునేవారు కాదు ఆ బ్రాహ్మణులందరూ కూడా భాగవతం అంటుంది తత్రస్థ బ్రాహ్మణ కేచిత ఆసీనా బ్రహ్మవాదిన బ్రహ్మవాదులు వాళ్ళందరూ కూడా అంటే గుణపరిపూర్ణమైన పరమాత్మని మహిమలను కొనియాడేవారు అలాంటి బ్రహ్మవాదులు ఆ యదువంశంలో యదువంశంలో జనించిన ప్రాచీన రాజుల భక్తుల చరితలను చాలా అద్భుతంగా చెబుతూ ఉంటే వేయి చెవులతో ఆ యాదవులందరూ వినేవాడట కృష్ణుడు కూడా అలాగే ఉత్సాహంతో సంతోషంతో ఆ చరిత్రలను వినేవాడట తమ పూర్వీకుల చరిత్రలను వినేవాడు పూర్వేశాం పుణ్యయశసాం ఎలాంటి వారు ఎందుకని కొనియాడారు భగవంతుని కొనియాడాల్సిన నాలుకతో రాజులను ఎందుకని పొగిడారు అంటే వారు కూడా పుణ్యయశసాం భగవద్భక్తులు కనుక బ్రహ్మైక నిష్ఠులు కనుక ఆ రాజులను పూర్వరాజులను కొనియాడారు ఆ బ్రాహ్మణులందరూ కూడా చూడండి బ్రాహ్మణులు క్షత్రియులను ఎలా కొనియాడాలి అనే పంతం వారిలో లేదు ఆ అసూయ వారిలో లేదు ఏదైనా పుణ్యాత్ములు కదా క్షత్రియులైనా ఏంటి బ్రాహ్మణులైతే ఏంటి పుణ్యాత్ములు కదా పూర్వ పుణ్యాత్ములు గనుక వారిని కొనియాడి మేము శుద్ధం కావాలి మనసును శుభ్రపరచుకోవాలి అలాగే అందరినీ పవిత్రులుగా చేయాలి అందరికీ ఓ మార్గదర్శనాన్ని చేయాలనే ఉద్దేశంతో బ్రాహ్మణులు ఎలా పూర్వీకులు ఉండేవారు వారు ఏ మార్గంలో పయనించారు ధర్మాన్ని ఎలా సాధించారు ఏ ప్రసంగంలో ఎలా నడుచుకున్నారు అవి ఆదర్శంగా మనిషి తీసుకొని ఆ మార్గంలో పయనించాలి ఆ పూర్వీకుల మార్గంలో పయనించిన వారికి అసలు అపజయం అనేది ఉండదు అధైర్యం అనేది అసలు ఉండదు కనుక ఆ పూర్వీకుల కథల్ని చెప్పి వారిలో ఉత్సాహాన్ని రేకెత్తించేవారు ఆ బ్రాహ్మణులు అలాగే ఆ భగవంతుడు కూడా ఎలాంటి వారు బ్రహ్మవాదిన కృష్ణుణ్ణి పొగిడేవారు కృష్ణుని ముందే పూర్వీకుల పుణ్య యశస్సును కొనియాడారు కొనియాడి చాలా సంతోషపడ్డారు సంతోషపరచారు తత్రైక పురుషో రాజన్ ఇలాంటి సందర్భంలో ఓ పురుషుడు ద్వారం బయటికి వచ్చి నిలబడ్డాడు తనెవరో ఎవరికి తెలియదు ఏ రోజు తనను చూడలేదు అలాంటి వాడు ద్వారం బయట నిల్చున్నప్పుడు ద్వారపాలకుడు లోపలికి వచ్చి కృష్ణునికి విన్నవించాడు నాథ స్వామిన్ కృష్ణ ఎవరో విదేశీయుడు ఇప్పటి నేను చూడలేదు కదా ఎవరూ కూడా తనను చూడలేదు అలాంటి ఆ విదే విదేశీయుడు మిమ్మల్ని సందర్శనం చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు ఏం చేయాలి అని ఆ ద్వారపాలకుడు అడిగాడు భగవంతుడు సర్వజ్ఞుడు కదా తనకు తెలియని విషయమంటూ లేదు కనుక ఆ భగవంతునికి తెలుసు ఎవరొచ్చాడో కానీ ఆ ద్వారపాలకుని పనిని తను చేయాలి కదా అందుకోసమే ద్వారపాలకునిగా తనను పెట్టాడు ఆ సేవను భగవంతుడు అందుకుంటూ ఉన్నాడు సరే తనను పంపించమని సెలవిచ్చాడు తనను పంపించమని ఆదేశించాడు అసలు తన వల్ల మాకే విధమైన హాని లేదు కనుక తనను పంపించవచ్చు అని కృష్ణుడు చెప్పిన తర్వాత ద్వారపాలకుడు వెళ్ళి ఆ దూతుణ్ణి సవినయంగా లోపలికి పంపించాడు ఆ దూతుడు వచ్చి నమస్కరించాడు భగవంతునికి కృతాంజలి రాజ్ఞా మావేదయ దుఃఖం జరాసంధోపరోధజం జరాసంధుడు సుమారు ఇరవై రెండు వేల ఎనిమిది వందల రాజులను తను చరసాలలో ఉంచాడు బంధించాడు చూడండి ఎంత దుష్టమైన పనిని ఆ జరాసంధుడు చేశాడు జరాసంధుడు అలా నరకాసురుడు పదహారు వేల మంది స్త్రీలను అబలలను బంధించాడు జరాసంధుడు ఇరవై రెండు వేల ఎనిమిది వందల మందిని చరసాలలో బంధించి వారిని పీడిస్తూ ఉన్నాడు బాధిస్తూ ఉన్నాడు అందరూ మంచి వాళ్ళు రాజులు వారందరూ కూడా తమ తమ పనులను తమ తమ పనులను నిర్వర్తించేవారు వాళ్ళందరూ కూడా అలాంటి రాజులను బంధించినప్పుడు రాజులందరూ కూడా ఏం చేయాలి ఎలా ఈ బంధనం నుండి ముక్తులవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పద్దెనిమిది సార్లు జరాసంధున్ని ఓడించిన కృష్ణుని వల్ల మాత్రమే ఇది సాధ్యం ఆ కృష్ణుని స్మరించడం వల్ల సంసార బంధనాన్నే తొలగించుకుంటాం అలాంటి కృష్ణుని వల్లే ఈ జరాసంధం నుండి కలిగిన ఈ బంధాన్ని కూడా మనమందరం తొలగించుకోవాలి అని వారందరూ ఆశించి ఆలోచించి అభిలషించి ఓ రాజును దూతగా పంపారు నువ్వు వెళ్ళి మా దుఃఖాన్ని విన్నవించమని చెప్పారు ఆ రాజు తప్పించుకొని అక్కడి నుంచి వచ్చి దూతునిగా కృష్ణుని ముందు ఆ రాజుల గోడును విన్నవించుకుంటూ ఉన్నాడు రాజుల బాధను విన్నవించుకుంటూ ఉన్నాడు ఏతు దిగ్విజయే తస్య సన్నతి నాయయుర్ నృపాహ ప్రసహ్య సన్ నాసన్ ద్వే గిరివ్రజే గిరివ్రజనామకమైన దుర్గం ఆ దుర్గంలో వారిని బంధించాడు అసలు ఎవరికీ బయటికి వెళ్ళడం సాధ్యం కాదు అలాంటి దుర్గంలో వారిని అందరినీ బంధించాడు ఎందుకని బంధించాడు ఏం పాపం చేశారని ఏం అపరాధం చేశారని వారు చేసిన పని ఒక్కటే జరాసంధుడు దిగ్విజయానికి వెళ్ళినప్పుడు తస్య సన్నతిమ్ నాయయు తనను గౌరవించలేదు ఈ ఒకే ఒక ఉద్దేశంతో జరాసంధుడు వారిని అందరినీ బంధించాడు బంధించి బాధిస్తూ ఉన్నాడు పీడిస్తూ ఉన్నాడు చూడండి వీరెవరూ గౌరవించలేదు అవును గౌరవించడానికి గౌరవ గౌరవం పొందడానికి ఒక అర్హతను సంపాదించుకోవాలి కదా ఆ అర్హత జరాసంధునిలో ఉందా అర్హత ఉండి గౌరవితుడు కాలేదా జరాసంధుడు లేదే తనకెందుకు గౌరవాన్ని ఇవ్వాలి ఏం చేశాడని మంచివాడనా మంచి పనులు చేశాడనా భక్తుడనా భగవద్భక్తుడనా ఏ ఉద్దేశంతో తనకు నమస్కరించాలి టీకాకృత్పాదల వారు చాలా చక్కగా శ్రీమన్ న్యాయసుధా గ్రంథంలో చెబుతారు నహి వ్యసనిత ప్రణామ క్రియతే ఇలాంటి వాక్యాలే అక్కడున్నాయి ఇలాగే ఉన్నాయని నేను చెప్పడం లేదు నహి వ్యసనితయా వందనం క్రియతే అంటే అభ్యాసం అని నమస్కారం చేయరాదు నమస్కారం చేయడాన్ని అభ్యాసం చేసుకోరాదు ఎవరికి నమస్కారం చేయాలంటే ఎవరైతే భగవద్భక్తులైనారో వారిని మాత్రమే నమస్కరించాలి అని టీకాకృత్పాదల వారు చెప్పారు నమస్కారాన్ని అభ్యాసంగా చేసుకోకూడదు అలవాటుగా మార్చుకోకూడదు ఎవరికి నమస్కారం చేస్తూ ఉన్నాను ఏ కారణంతో తనకు నమస్కారం చేస్తూ ఉన్నాను నమస్కారం చేయించుకోవడానికి తను అర్హుడా ఆలోచించి నమస్కరించాలట అలా ఈ రాజులందరూ కూడా ఆ జరాసంధుని గురించి ఆలోచించారు నమస్కారం తనకు చేయాలి నిజమే కానీ నమస్కారం చేయించుకునే అర్హత తనలో ఉందా ఏ గుణం తనలో ఉందని తనను నమస్కరించాలి గౌరవించాలి ఏ గుణము లేదు కాబట్టి తనను ఎవరూ గౌరవించలేదు ఎలాంటి అభిమానం ఉంటుందో చూడండి రాజుల్లో అలా నమస్కరించక పోవడాన్ని గమనించిన జరాసంధుడు వారిని అందరినీ బంధించాడు చరసాలలో వేశాడు ఆ రాజులందరూ కూడా సందేశాన్ని చెప్పి పంపించారు కృష్ణ కృష్ణ ప్రమేయాత్మన్ ప్రపన్న భంజన వయం త్వం శరణం యామో భవభీత ప్రసగ్ధియ భగవన్ సంసారంలో మునిగిపోయాం మేమందరం మమ్మల్ని ఉద్ధరించాలి మొట్టమొదట ఈ సంసారమనే చరసాల నుండి ముక్తులుగా చేయాలి అంతకన్నా ముందు నువ్వు ఈ జలాసంధ్వని భయం వల్ల అందర్నీ కాపాడాలి అని మొరపెట్టుకున్నారు మొరపెట్టుకుని వేడుకుంటూ ఉన్నారు లోకో వికర్మ నిరత కుశలే ప్రమత్త కర్మణ్యయం తదుదితే భవదర్చనే స్వే యస్తావదస్య తావదస్ బలవారిహ జీవితాషాం నమోస్తు తస్మై నిజమే మనిషికి ఆపదలు రాకూడదు ఆపదలు నిరంతరం పొంచి ఉంటాయి ఏ ఆపదకు లోనవ్వకూడదు అనే ఉద్దేశంతో భగవన్ కృష్ణ నువ్వు శాస్త్రాలలో ఎన్నో ధర్మాలను విధించావు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ధర్మాలను నువ్వు విధించావు నిజమే నీ పూజను ఎవరెవరు ఎలా ఎలా చేయాలి అనే విషయాన్ని నువ్వు చెప్పావు ఎందుకని నువ్వు విధించింది ఆ పనులను ఏ మనిషి కూడా ఆ పదలకు లోనవ్వకూడదు అనే ఉద్దేశంతో నీ పూజను ఎలా చేయాలి బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు పురుషుడు స్త్రీ బ్రహ్మచారి గ్రహస్థుడు వానప్రస్థులు యతులు వీరందరూ కూడా తమ తమకు విహితమైన ధర్మాలను ఎలా పాలించాలి ఆ ధర్మాలను పాలించడం వల్ల ఆ పదలకు ఎలా లోనవ్వకూడదు అనే విషయాన్ని నువ్వు బోధించావు నిజమే కానీ లోకో వికర్మ నిరత కానీ మనిషికి వంట పట్టడం లేదు ఆ విధానాలు అలవాటు పరుచుకోవడం లేదు సంధ్యావందనం చేయాలి ఎందుకని చేయాలి నాకేం లాభం ఉంది సైంటిఫిక్ రీజన్ ఏంటి అని మనం అడుగుతూ ఉన్నాము కానీ సంధ్యావందనాన్ని చెప్పింది ఏదో మన సొంత లాభం కోసమని మనం అనుకోకూడదు ఆ సంధ్యావందనం చేయడం వల్ల మనిషి సాధన సంపన్నమవుతుంది ప్రపంచ శాంతి కోసం ఆ సంధ్యావందనాన్ని చేయడం నా వైయక్తికంగా ఇప్పటికి ఇప్పుడే సంధ్యావందనం చేయడం వల్ల నాకు ఏదో ఓ లాభం ఇన్స్టంట్ ఫలం తాత్కాలికమైన ఫలం ఉంటే తప్ప ఏ పనిని మనం చేయడం లేదు అలా మనం తయారవుతూ ఉన్నాం కానీ ఈ సంధ్యావందనం భగవంతుని పూజ పంచమహాయజ్ఞాలు వీటి వల్ల తాత్కాలికమైన ఫలితాలు కాదు శాశ్వతమైన ఫలితాలకు కారణాలు అవన్నీ కూడా కానీ వాటిని మర్చిపోతూ ఉన్నాం మనం ఏ శాశ్వతమైన ఫలితాలు ఎవరికి కావాలి ఇప్పటి ఇప్పుడే నాకేమైనా దొరుకుతుందా దొరుకుతుందంటే చేయడానికి మనం సన్నద్ధమవుతున్నామే తప్ప తాత్కాలికమైన ఫలితాలు లేవు అంటే ఏ కర్మలను మనిషి మనసు పడి చేయడం లేదు కానీ రాజులందరూ చెబుతూ ఉన్నారు కృష్ణ నాథ జగన్నాథ సర్వోత్తమ మనిషికి మంచి జరగాలనే ఉద్దేశంతో నువ్వు కర్మలను విధించావు శాసించావు అందరినీ కూడా నీ శాసనాన్నే తప్పు పట్టడమా నీ శాసనాన్నే వ్యర్థమని అనుకోవడమా అలా అనుకుని వికర్మనిరతమయ్యింది ఈ లోకం నిషిద్ధమైన పనులను ఆచరిస్తూ ఉంది ఈ ప్రజలందరూ కూడా మేము అలాంటి పనులనే చేశాం కాబట్టి జరాసంధుని ఈ వలలో మనం చిక్కుకున్నాం ఈ దుష్టమైన వలయంలో మనమందరం చిక్కుకున్నాము నిన్ను పొగడలేక నువ్వు చెప్పిన పనిని చేయలేక ఇలాంటి ఈ విచిత్రమైన సందర్భంలో మనమందరం కూడా ఉన్నావు కనుక ఇలాంటి బంధనం నుండి నువ్వు ముక్తులుగా చేయాలి మరింత అధికమైన సాధనను మనం చే మేమందరం చేస్తాం చేయాలి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం కనుక అందరినీ ఉద్ధరించాలని రాజులందరూ కూడా ఎలుగెత్తి ప్రార్థిస్తూ ఉన్నారు భగవంతుణ్ణి కృష్ణుణ్ణి ఆ బ్రాహ్మణుని ద్వారా ఆ రాజు ద్వారా ఆ దూతుని ద్వారా ఇలాంటి అత్యద్భుతమైన ప్రార్థనను ఆ రాజులందరూ కూడా చేస్తూ ఉన్నారు యో వై ఉదార చక్ర భగ్నో మృదే ఖలు తమంత వీర్యం జిత్వా నృలోక నిరతం సతు రూఢదర్ప యుష్మ క్షిపతి చాశచ తద్విధేహితి మాగధ సంబద్ధ ర్శనా కాంక్షిణ ప్రపన్నా పాలమూదం పాదమూలం తే దీనాంషం విధీయత ఆ దూతుడు వచ్చి భగవంతుణ్ణి ఎంత ఆర్తిగా ప్రాధేయపడుతూ ఉన్నాడో బ్రతిమలాడుతూ ఉన్నాడో అసలు ఆ మాటలను వింటింటోనే కళ్ళ వెంబడి వస్తాయి ఏంటి ఆ రాజుల పరిస్థితి ఎలాంటి దుర్వలయంలో వారందరూ కూడా చిక్కుకున్నారు మనం కూడా అలాంటి దుర్వలయంలో చిక్కుకున్నాం జరాసంధుని లాంటి లో రోగాలు మనిషిని పీడిస్తూ ఉన్నాయి మనిషిని బాధిస్తూ ఉన్నాయి చెరసాలలో పెట్టాయి ఆ రోగాలన్నీ మనిషిని అలా ఆ జరాసంధుని వదిలించుకోవాలంటే జరాసంధుని బాధ నుండి విముక్తిని పొందాలంటే కృష్ణునికి శరణులు అవ్వాలి కృష్ణుడే శరణు అని మనం అనుకోవాలి అలాంటప్పుడే షం విధీయత అందరికీ కూడా షం సుఖం కలిగేలా నువ్వు అనుగ్రహించాలని చాలా చక్కగా ఆ దూతుడు భగవంతుణ్ణి ప్రార్థించాడు ఆ సందర్భంలోనే నారుదల వారు వస్తూ ఉన్నారు ఇక్కడి నుంచే శిశుపాలవధం అనే కావ్యం మనం వింటామే మాఘ అనే కవి రచించిన శిశుపాలవధం అనే కావ్యం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది చూడండి ఆ శిశుపాల వధానికి మూలం శ్రీమద్భాగవతమే చాలా అద్భుతంగా భాగవతంలో ఉంది కానీ భాగవతంలో ఎంత అద్భుతంగా ఈ ప్రసంగం నిరూపించబడిందో ఇంత అద్భుతంగా శిశుపాల వధలో అసలు నిరూపించబడలేదు ఖచ్చితంగా నేను చెబుతూ ఉన్నాను ఎందుకంటే నేను ఆ శిశుపాల వధాన్ని చదివాను మా గురువులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు వారి పూర్వాశ్రమంలో చాలా అద్భుతంగా ఆ కావ్యాలను మాకు బోధించారు వారి ద్వారా చదివాననే గర్వం ఉంది వారు చాలా అద్భుతంగా శిశుపాల వధాన్ని చెప్పారు ఆ శిశుపాల వధంలోని ప్రసంగం ఉదంతం మరి ఈ భాగవతంలోని ఉదంతాన్ని గమనిస్తే అజగజాంతరం వ్యత్యాసం అసలు ఎక్కడ వేదవ్యాస దేవుల వారు ఎక్కడ మాఘకవి ఆలోచించండి కానీ ఈ భాగవతంలోని మాటలను తన పరిధికి అనుగుణంగా చాలా చక్కగా శిశుపాల వధం అనే కావ్యంలో మాఘకవి వర్ణించాడు ఇక్కడి నుంచే ఆ మాఘ కావ్యం శిశుపాల వధం అనే కావ్యం ప్రారంభమవుతుంది నారదుడు ఆ ద్విలోకం నుండి ఆకాశం నుండి కిందికి దిగుతూ ఉన్నాడు ఇక్కడి నుంచే ఆ శిశుపాలవధం ప్రారంభమవుతుంది ఇలా భాగవతంలో ఆ ప్రసంగాన్ని మనకు చెబుతూ ఉన్నారు శీషుక ఉవాచ రాజదూతే బ్రవత్తేవం రాజుల రాజులకు దూతునిగా వచ్చిన ఆ మహానుభావుడు ఇలా భగవంతునికి విన్నవించుకుంటున్న సందర్భంలో నారుదల వారు ఆకాశం నుండి ప్రాదుర్భవిస్తూ ఉన్నారు ఆ నారుదల వారిని చూసి ఆసనం నుండి నిల్చుని ఎదురేగి సత్కరించి ఆసనంలో తనను కూర్చోబెట్టి పాదప్రక్షాళనం చేసి ఆ జలాన్ని శిరసుపై ధరించి బ్రాహ్మణులను ఎలా ఆదరించాలి సత్కరించాలి ఎతులను ఎలా సత్కరించాలి సన్యాసులను ఎలా సత్కరించాలి అనే విషయాన్ని భగవంతుడు చెబుతున్నాడు అసలు భగవంతునికి ఎందుకు సదా సర్వదా నారాయణ నారాయణ అని నారాయణ స్మరణను చేసే నారదుడెక్కడ ఆ నారాయణుడైన కృష్ణుడు ఎక్కడా నారాయణుడైన కృష్ణుడు నారదుణ్ణి సత్కరించడమా కాదు కాదు ఎందుకని సత్కరించాడు ఎలా ప్రజలు ఈ సందర్భంలో బ్రాహ్మణులను యతులను సన్యాసులను సత్కరించాలి దాన్ని నేర్చుకోవాలి దాన్ని నేర్పుతూ ఉన్నాడు భగవంతుడు ఎలా సత్కరించాలి అనే విషయాన్ని నేర్పుతూ ఉన్నాడు రేపు అంటే ఈరోజు అద్భుతమైన రోజు చాలా మంచి రోజు శుభదినం ఈరోజు మహానక్షత్రం అనురాధ నక్షత్రం ఈరోజు ఉంది కనుక కొత్త కొత్త పనులను కొత్త కొత్త ఆలోచనల్ని మనం చేయడం ప్రారంభించాలి కొత్త కొత్త పాఠాలను నేర్చుకోవడం ప్రారంభించాలి అలా ఇవన్నీ కూడా పాఠాలు మాత్రమే కాదు గుణపాఠాలు కూడా భగవంతుడు తను తను చేస్తూ గుణపాఠాలను నేర్పుతూ ఉన్నాడు అందరికీ కూడా అందుకనే కృష్ణం వందే జగద్గురు అన్నాడు ఎవరికి బోధించాడండి కృష్ణుడు అసలు గురువు అని ఎవరినంటారు ఎవరి దగ్గర మనం చదువుకుంటామో వారు కదా గురువులు కృష్ణుడి దగ్గర ఎవరేం చదువుకున్నారని చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారే జగద్గురువు ఎలా అవుతాడు తను అంటే తన ప్రవర్తనల వల్ల అందరికీ గుణపాఠాలను భగవంతుడు నేర్పాడు కనుక భగవంతుడు జగద్గురువు అయినాడు అలా బ్రాహ్మణులను ఎలా సత్కరించాలి చాలా ఆనందంతో ఆ నారదుల వారిని సత్కరించి ఎలా వారిని తృప్తిపరిచేది ఎలా సన్యాసులను యతులను భగవద్భక్తులను వైష్ణవులను బ్రాహ్మణులను తృప్తిపరచేది ఎలా ఏదే వెండి చెంబునో లేక వెండి పాత్రనో బంగారు ఆభరణాలనో సమర్పిస్తే ఆ బ్రాహ్మణులు సంతోషపడతారు అనుకోవడం చాలా తప్పు అలా కాదు సంతోషం కలుగుతుందేమో లేదని నేను చెప్పడం లేదు కానీ వారికి మనసుకు ఆనందం కలగాలంటే వారి మనసు తృప్తి మనసుకు తృప్తి కలగాలంటే తనివి తీరాలంటే డబ్బుతో మనసు తనివి తీరదు తృప్తి రాదు డబ్బుతో ఏం చేసినా మనసుకి మనసుకు ఆనందం కలగదు మంచి వారి మనసును ఆనందపరచాలంటే వారి మనసును తృప్తిపరచాలంటే ఓ సాధనం ఉంది ఆ సాధనం ఏంటి తెలుసా మాకెవరికైనా తెలుసా ఏదో బ్రాహ్మణుడు వచ్చాడు ఎలా తనకు సంతోషం ఓ లక్ష లక్ష రూపాయలనిస్తే తను చాలా సంతోషపడతాడు అని మనం అనుకుంటాం సంతోషం అవ్వడం నిజం లేదని చెప్పడం లేదు డబ్బు ఎవరికి చేదు చెప్పండి అందరికీ తీపిగానే ఉంటుంది కానీ మనసుకు ఆనందం కలగదు మనసుకు ఆనందం కలిగించాలంటే శ్రద్ధతో మాత్రమే మంచివారి మనసును ఆనందపరచగలం తృప్తిపరచగలం సన్యాసుల యతుల గురువులను సంతోషపరచాలంటే మా గురువులు ఉన్నవారు సత్యాత్మతీర్థ శనిపాధుల వారు ఉన్నారు డబ్బుతో తృప్తి కాదు వారికి ఆ మనసుతో తృప్తి ఆ డబ్బును సమర్పించామే దాని వెనుక మా త్యాగ భావన ఉంది కదా ఆ త్యాగభావనను చూసి వారు సంతోషపడతారే తప్ప డబ్బును చూసి సంతోషపడటం కాదు చాలా విచిత్రమైన విలక్షణమైన భావనలు ఇవన్నీ కూడా మనం అనుకుంటాం ఓ డబ్బును చూసి సంతోషపడ్డారు అని కాదు కానే కాదు ఆ డబ్బును త్యాగం చేస్తూ ఉన్న మనసు ఏదైతే ఉందో ఆ మనసును చూసి సంతోషపడతారు వారందరూ కూడా కనుక ఆ డబ్బును దేనికని వినియోగిస్తారు దేనికని వినియోగించారు ఓసారి చూడండి చెప్పండి లోకానికి లోకక్షేమానికే కదా ఆ డబ్బును వినియోగిస్తూ ఉంది తమ కోసమా చిల్లి గవ్వ కూడా వారికి అవసరం లేదు అలాంటి వైరాగ్య విరాజితులైన వారు పరమ పూజ్యులైన మా గురువులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు కనుక వారి మనసుకు సంతోషం కలగాలంటే ఎలా ఉండాలి మా మనసు శ్రద్ధాయుక్తమై ఉండాలి మాలోని శ్రద్ధను కనబరచాలి మాలోని శ్రద్ధను కనబరిచితే మాత్రమే వారికి తృప్తి కలుగుతుందే తప్ప వారిని తృప్తిపరిచే సాధనం అసలు ఈ ప్రపంచంలోనే లేదుగాక లేదు దాన్ని కృష్ణుడు చెబుతూ ఉన్నాడు ఎలా నారదు సంతోషపరచగలిగాడు భగవంతుడు అసలు తన భగవంతుడు జగన్నాథుడు సంతోషపరచడానికి తనకేమి అనుగ్రహిస్తే చాలు కానీ గృహస్థులైన వారు యతులను బ్రాహ్మణులను మంచి వారిని ఎలా సత్కరించాలి వారిని ఎలా తృప్తిపరచాలి అనే విషయాన్ని భాగవతం చెబుతూ ఉంది దాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి శ్రద్ధయా తర్పయన్ మునిం నారదుల వారు మునులు ముని అంటే జ్ఞానివరేండులు జ్ఞానాన్ని సంపాదించుకున్నవారు జ్ఞానాన్ని సంపాదించుకున్న వారిని సంతోషపరచడం చాలా కష్టం పది లక్షలు కాదు నూరు కోట్లు కాదు వేల కోట్లు ఇచ్చినా వారి మొహం అలానే ఉంటుంది చిల్లి గవ్వనిచ్చినా అలాగే వారి మొహం ఉంటుంది పదివేల కోట్లు ఇచ్చినా వారి మొహం అలాగే ఉంటుంది కానీ శ్రద్ధను కనబరచండి ఎంత ఆనందం కలుగుతుందో వారికి అసలు తర్పయన్ మునిం ఎందుకంటే జ్ఞానివరణ్యులు వారు జ్ఞానివరణ్యులైన వారు దేనితో తృప్తిని పొందుతారంటే శ్రద్ధతో తృప్తిని పొందుతారు చాలా గొప్పది శ్రద్ధ అనే భావన ఏంటి శ్రద్ధ అంటే ఏంటి ఆస్తిక్య బుద్ధి అని అర్థం ఆస్తిక్య బుద్ధి అంటే ఏంటి అంటే వేదాలు సత్యం వేదాల్లో ఉక్తమైన ప్రయోజనాలు కూడా సత్యమే ఇలాంటి వేదాన్ని పఠించడం వల్ల ఇలాంటి వేదోక్తమైన కర్మను చేయడం వల్ల లోకాంతరం ఉంది ముక్తి కలుగుతుంది అనే విషయం వాస్తవం అది అసత్యం కాదు అనే నమ్మకం ఏదైతే ఉందో దృఢమైన నమ్మకం ఏదైతే ఉందో ఆ దృఢమైన నమ్మకాన్నే శ్రద్ధ అని అంటారు శరన్నామ ఆస్తిక్య బుద్ధి అలాంటి ఆస్తిక్య బుద్ధితో మునులను తృప్తిపరచాలే తప్ప ఆస్తితో కాదు ఆస్తిక్య బుద్ధితో తృప్తిపరచాలే తప్ప ఆస్తితో కాదు దాన్ని భగవంతుడు ఎంత చక్కగా చూపెడుతూ ఉన్నాడో చూడండి ఎలాంటి పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడో చూడండి భాగవతంలోని పాఠాలు అనే విషయాన్ని కూడా మనం సంశోధన చేయొచ్చు డాక్టరేట్ కి మనం ఈ విషయాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు భాగవతంలోని పాఠాలు గుణపాఠాలు ఎంత అద్భుతమైన విషయం ఇది అసలు భాగవతం నుండి భాగవతంలో ఆద్యంతం మనం గమనిస్తే ఇలాంటి వేల వేల విషయాలను మనం ఇవ్వచ్చు సంశోధన చేయడానికి భాగవతంలో ఉన్న విషయాలు సంశోధించాల్సిన అంశాలు ఇలా వేల వేల సంఖ్యలో భాగవతంలో ఉన్నాయి ఇంతవరకు కొన్ని అంశాలను నేను చెప్పాను అప్పుడప్పుడు నాకు మెలకువ ఉన్నప్పుడు భాగవతంలో మెలకువ ఉన్నప్పుడు ఆ కొన్ని కొన్ని విషయాలను నేను చెప్పాను అలా ఏదో విషయం భాగవతంలోని పాఠాలు గుణపాఠాలు అద్భుతమైన విషయం అద్భుతమైన విషయం చాలా పెద్ద గ్రంథం అవుతుంది చాలా పెద్ద సంశోధన అవుతుంది అలాంటి అద్భుతమైన విషయం ఏమిది భాగవతంలో శ్రద్ధయా తర్పయన్ మునిం తృప్తి మునులకు ఎలా కలుగుతుంది శ్రద్ధయా మీరేదో డబ్బును చూపించి వారిని బుట్టలో వేసుకోవాలని అనుకుంటే మనం ఓడిపోయినట్లే లెక్క శ్రద్ధను కనబరచాలి శ్రద్ధతో వారిని సంతోషపరచాలని భగవంతుడు మనకందరికీ చెబుతూ ఉన్నాడు ఆ తరువాత ఆ నారదు అడిగాడు నారద నువ్వు అన్ని లోకాలలో సంచరించేవాడివి మా పాండవులు నా పంచప్రాణాలైన పాండవులు ఎలా ఉన్నారో వారి గురించి చెబుతావా అని అడిగినప్పుడు అన్నాడు జగన్నాథ నేనేదో లోకంలో సంచరిస్తూ ఉన్నానే తప్ప నువ్వు ఒకచోటే ఉండి అందరినీ గమనిస్తూ ఉంటావు ఎవరు ఎలా ఉన్నారో నీకు తెలుసు సర్వజ్ఞ శిఖామనివి నువ్వు నీకేంటి చెప్పడం చెప్పే విషయాలు అనేవి ఉన్నాయా లేదే కానీ నువ్వు అసర్వజ్ఞుడు నీకు తెలియదు అని నేను చెప్పడం లేదు నువ్వు ఆదేశించావు కాబట్టి ఆ ఆదేశాన్ని పాలించాలనే ఒకే ఒక ఉద్దేశంతో చెబుతూ ఉన్నానంటాడు నారదుడు చూడండి భగవంతుని ఆదేశాలు ఎలా ఉంటాయో గమనించాలి భగవంతునికి తెలియదా పాండవులు ఎలా ఉన్నారో క్షేమంగా ఉన్నారో లేదో నారదుడే అంటూ ఉన్నాడు అత పృచ్చామహే యుష్మాన్ పాండవానాం చికీర్షితం దృష్టామయాతే బహుశో దురత్యయ నాన్న కృష్ణ నాథా కృష్ణ నీ మాయను గెలవడం ఎవరి వల్ల సాధ్యం కాదు నువ్వు అడిగావని నీకు తెలియదని నేను అనుకుంటే నాకన్నా మూర్ఖుడు మరొకడు లేదు అయినా నాకు తెలుసు ఏంటి నీకంతా తెలుసు అని నాకు తెలుసు అయినా నేను చెబుతాను ఎందుకని నీకు తెలియదని కాదు నీకు తెలుసని నాకు తెలుసు అయినా కూడా నీ ఆదేశాన్ని పాలించడానికి నేను చెబుతూ ఉన్నానే తప్ప నీ ఆదేశాన్ని పాలించడం వలన నాకు పుణ్యం ఉంది గనుక అదో సాధన గనుక నేను చెబుతూ ఉన్నానే తప్ప నీకు తెలియదు అనే ఉద్దేశంతో కాదు అని నారదుడంతో ఉన్నాడు ఎలాంటి భగవంతుని పైన భక్తి నారదులకు గమనించాలి చూడండి భగవంతుని ఆ మాట ఏంటి నీకు తెలుసు కదా నేనెందుకు చెప్పాలి అని మేమంటాం కానీ పెద్దవాళ్ళు అడిగినప్పుడు వారికి తెలిసిన్న వారి ఆదేశానికి అనుగుణంగా మనం ఉండాలే తప్ప వారి ఆదేశాన్ని పాలించాలే తప్ప మాటకు తిరిగి మాట్లాడటం కాదు అనేదాన్ని కూడా నారదుడు మనకందరికీ చెబుతూ ఉన్నాడు అథాప్యాశ్రావ రే బ్రహ్మన్ నరదేవ విడంబనం మనుష్యలోకంలో విడంబన నటన చేస్తూ ఉన్నావు కాబట్టి నీ ఆదేశానికి అనుగుణంగా నేను చెబుతూ ఉన్నాను నథ యక్షతిత్వామ్మ కేంద్రేణ రాజసూయేన పాండవ నృపతి పారమేష్ఠేన తద్భవాన్ అనుమోద ఆ ధర్మరాజు పాండవులు రాజసూయ యాగాన్ని చేయాలని అనుకున్నారు ఎందుకని అంటే తమ తండ్రి అయిన పాండురాజుకు ఉన్నతి కలగాలి రాజసూయ కృతోన్నతి ఆ ఉన్నతి రాజసూయ యాగం చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని పైలోకాల్లో చర్చించుకుంటూ ఉన్నారు గనుక పాండవులందరూ కూడా రాజసూయ యాగాన్ని తలబెట్టాలని సంకల్పించుకున్నారు ఆ రాజసూయయాగం యొక్క ప్రధానమైన ఫలం ఏంటి నారుదల వారు చెబుతూ ఉన్నారు పారమేష్ఠ్యేన రాజసూయేన అంటే పరమేష్ఠి బ్రహ్మ ఆ పారమేష్ఠ్య బ్రహ్మ పదవికి సాధనమైనది రాజసూయయాగం గుర్తించుకోండి భాగవతంలోని అతి స్పష్టమైన వచనం దీన్నే శ్రీమదాచార్యుల వారు తాత్పర నిర్ణయంలో చెప్పారు బ్రహ్మ పదవికి సాధనమైనది ఈ రాజసూయం ఏంటి అందరికీ బ్రహ్మ పదవి దొరుకుతుందా లేదు బ్రహ్మ పదవికి యోగ్యులైన వారెవరు పాండవుల్లో భీమసేనుడు మాత్రమే కనుక ఈ యాగానికి ముందు ముందు యుధిష్ఠిరుడున్నా తను యజమానిగా తనున్నా ఆ యాగం యొక్క ఫలం మాత్రం బలభీముసేనుకే దక్కింది అందుకని విందాం మనం ముందు ముందు చాలా స్పష్టంగా ఆ విషయం స్పష్టమవుతుంది కనుక మనం సావకాశంగా ఆ విషయాన్ని విందాం కనుక ఆ పారమేష్ట పదవికి సాధనమైన యాగం కనుక ఆ రాజసూయ యాగాన్ని తలబెట్టాలని వారందరూ కూడా భావించారు అందులోనూ భీమసేనుడు భావించాడు కనుక అనుమోదతాం నువ్వు ఆదేశించాలి నువ్వు అనుమతించాలి ఆ యాగంతో ఎవరిని అర్చించేది రాజసూయ యాగంతో అర్చించేది ఎవరిని మౌలికమైన ప్రశ్న ఎవరిని ఆరాధించాలని అనుకున్నారు రాజసూయయాగంతో అంటే త్వం అని నారదుల వారంటూ అంటూ ఉన్నారు ఆ రాజసూయయాగం చేసి నిన్న ఆరాధించాలని వారందరూ అనుకున్నారు కాబట్టి అనుమోదతాం దాన్ని స్వీకరించమని నారదుల వారు ప్రార్థిస్తూ ఉన్నారు దేవ కర్తువరే భవంతం వై సురా రాజానశ్చ యశస్విన శ్రవణాత్ కీర్తనాధ్యానాత్ ధ్యానాత్ పూయంతే అంత్యవ అంత్యవసాయిన తవ బ్రహ్మమయ శేష కిముతేమర్షిణ ఆ రాజసూయ యాగములో పూజింపబడే నిన్ను నీ అత్యద్భుతమైన ప్రకాశాన్ని చూడాలని దేవాది దేవతలందరూ కూడా ఆ యాగానికి విచ్చేయాలని అనుకుంటూ ఉన్నారు ఎందరో ఎందరో మహానుభావులు ఆ రాజసూయ యాగములో విచ్చేసి ఆ రాజసూయ యాగాన్ని చూసే సౌభాగ్యం లేకపోయినా ఆ సమాజంలో ఆ పరిసరంలో ఉండి తీరాలనే ఉద్దేశ్యంతో ఎవరెవరో అంత్యజులు చాండాలులు కూడా చండాలులు కూడా ఆ యజ్ఞానికి రావాలని ఆలోచించారు ఏదో ఆ యజ్ఞంలో భోజనమైన తరువాత మిగిలిన పదార్థాలను బయటికి వేస్తారే ఆ బయటికి వేసిన పదార్థాలను తిని మా జన్మను సఫలం చేసుకోవాలని తరించిపోవాలనే ఉద్దేశ్యంతో ఎందరెందరో ఎదురు చూస్తూ ఉన్నారు పశువులు పక్షులు ఎందరో ఎదురు చూస్తూ ఉన్నాయి కాబట్టి బ్రహ్మాది దేవతలు మాత్రమే కాదు కనుక జీవ సముదాయానికే కోటి కోటి జీవ సముదాయానికి ఉపకారం చేసినట్లవుతుంది రాజన్ నాథ కనుక నువ్వు ఆ యజ్ఞానికి వెళ్ళాలి ఆ యాగానికి వెళ్ళాలి దిశ యశ ప్రథితం రసాయం భూమౌచతే మల దిశాం వితానం మందాకినీ చవ పాద సరోజ తవ పాద రజోహర్మి గతాత పునాతి విశ్వము నిన్ను చూసి నీ వార్తను విని ఆ రాజసూయ యాగంలో యాద రాజసూయ యాగంలో ఏ ఏదో ఒక విధంగా సేవించి ఏదో ఒక విధంగా సేవించి తరించిపోవాలని అనంత జీవరాశులు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రధానంగా నీ పంచ ప్రాణాలైన ఆ పంచ పాండవులు ఆ పంచ భీమసేనదేవుడు నీకోసం నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ యాగాన్ని సఫలం చేయాలని ఆ యాగాన్ని వారితో చేయించాలి ఆ యాగంతో నువ్వు ఆరాధ్యుడవ్వాలి అందరినీ ఆనందపరచాలని నారదుల వారు భగవంతుల్ని చాలా అద్భుతంగా వేడుకుంటూ ఉన్నారు ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే అష్ట సప్తీతమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవత అంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత श्रीकृष्णापणमस्तु अक्षर कर्मस्म परे स्वर्त प्रक्षर यानी दुखा यक्षर यो अजरसर्वेवामृत कुक्षिगम ये विश्व सदा अजाद प्रेणरामो वासुदेव देवता खंडमंडलम हरि ओं हरि ओम हरि ओम